చాలనే ఆశనన్నిల ప్రతికించు చున్నది నా ప్రాణేశ్వర యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నిరంతరం నీతో నిజీవించాలనే ఆశనన్నిల బ్రతికించు చున్నది. ఇది ఏం పడుతుందా? ఇమ్రాన్ వాడిని బాగా చూసుకుంటావా? అటువరకు వెళ్ళనివ్వకుండా చిన్న ప్రార్థన చేసుకుందాం, వాక్యం చెప్పుకుందాం. కొంచెం దగ్గరకు వస్తే ఆ మైక్ ఇప్పుడల్లా అవ్వదు అనుకుంటా. అది తెలిస్తే ఇంకో మైక్ తెచ్చుకునేవాళ్ళం. పరిశుద్ధిరా తండ్రి నాయన, మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చిన్న మందగా మేము చేరి ఉండగా మాకు కావాల్సినటువంటి అయా నీ పరిశుద్ధమైన వాక్కులను మాకు అందించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకొనమని, ప్రత్యేకంగా ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి స్ప్రింకిలు నాయన, చిన్నోడు నా ప్రభువ, ఆ బిడ్డలకి ప్రత్యేకమైనటువంటి మీ వాక్కును అనుగ్రహించి బలపరిచి మహిమ పొందుకొనమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. హల్లెలూయా. కూర్చోను, నువ్వు కూర్చుంటే నాకు కనపడతా. ఒక చిన్న మాట చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలు, 8-9 వచనాలు. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానముంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందన్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో, అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయ్యుండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పైన వచనాల్లో అంటే 4వ వచనం నుంచి ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, ఏ విషయం గురించి కూడా చింతపడకుడు, కానీ ప్రతి విషయం గురించి కూడా మీరు కృతజ్ఞతాపూర్వకంగా మీ యొక్క విన్నపములను ప్రభువుకి తెలియచేయుడి. కృతజ్ఞతాపూర్వకంగా దేవుని యొక్క వాక్యంలో ఒక మాట మనం ఉన్న తక్కువ టైంలో 2-3 మాటలు నేను చెప్తాను, అది మన హృదయంలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అనేక సార్లు కూడా పత్రికల్లో రాసినటువంటి మనకి రివైవ్ చేయడానికి, స్పిరిట్ని రివైవ్ చేసేటటువంటి అంశం, మనకి బలాన్ని ఇచ్చేటటువంటి అంశం, లేదా దేవునిలో మనం ముందుకెళ్ళాలంటే ఎదుగుదల ప్రతిఫలం పొందుకోవాలి, ఈ అన్నిటికీ కూడా ఒక్క పని చాలా చక్కగా చేయమని చెప్తా ఉన్నారు. అదేంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు ఇప్పుడు మనం పెట్టుకుంది కూడా కృతజ్ఞత కూడికే. చేసిన మేలులన్నిటిని బట్టి కూడా, ఇప్పటివరకు జరిగించిన దినాలన్నిటిని బట్టి, దేవుడు తోడుగా ఉన్న దాన్ని బట్టి. అంత మాత్రమే కాదంట, ఒకటి మనం బాగా అలవాటు చేసుకోవాలి. మరలా కొలొస్సీయులు రాసిన పత్రికలో పౌలు గారు ఇట్లా రాశాడు, మీ కృతజ్ఞతాస్తుతులు అంట విస్తరింపజేసుకోనండి. కృతజ్ఞతాస్తుతులను ఇంకను ఇక విస్తరించాలి. అంటే ప్రతిదినము కూడా మనము స్తుతులు చెల్లించటం మన ఆత్మీయ క్షేమానికి చాలా ముఖ్యమైన విషయం. చాలాసార్లు మనం శోధనలు ఎలా జయించాలి, లేదంటే ఆత్మీయంగా బలం ఎలా పొందాలి, చాలాసార్లు కూడా
మనం ప్రార్థన చేస్తున్నాం, వాక్యం చదువుతున్నాం, మందిరానికి వస్తున్నాం, ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ మన లోపల బలం ఉండట్లా. ఈ బలం ఎక్కడి నుంచి వస్తుంది అంటే వీటన్నిటితో పాటు కూడా వాక్యం తెలియజేస్తున్న విషయం ఏంటంటే స్తుతులు చెల్లించండి. ప్రైజ్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ అంటాడు, ప్రతి విషయం గురించి. రే చెబు, ప్రతి విషయం గురించి కూడా కృతజ్ఞతాస్తుతులు. మనకి దేవుడు ఇచ్చిన విషయాలు, మనం ఎదుర్కొంటున్న విషయాలు, మనకి దేవుడు ఇవ్వబోతున్న విషయాలు, విశ్వాసమును బట్టి, నిరీక్షణ బట్టి ముందుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. శక్తి విడుదలవుతుంది. ఇది ఎక్కడ మనం చూస్తాం? పౌలు శీలలు స్తుతించినప్పుడు శక్తి విడుదలైంది. స్తుతించినప్పుడు, శక్తి విడుదలైనప్పుడు ఆ బంధకాలు తెగిపోతాయి, ఉన్న పరిస్థితులు మార్చబడతాయి. ఏమైపోయింది? శతాధిపతి మార్పు చెందాడు. శతాధిపతి అప్పుడు దాకా చితకొట్టిన శతాధిపతే, పౌలు శీలల్ని బహుగా హింసించిన శతాధిపతి మార్పు చెందటానికి ఇక్కడ ఏమవసరమైంది? వాళ్ళకి శతాధిపతికి సువార్త చెప్పడానికి అవకాశం లేదు. శతాధిపతికి గురించి మరి ప్రత్యేకంగా ప్రార్థన జరిపేట పరిస్థితులు లేవు. ఎవరైనా రికమెండేషన్ల అది లేదు. పుస్తకాలు ఇస్తే చదువుతాడా, ట్రాక్స్ ఇస్తే చదువుతాడా, బైబిల్ ఇస్తే చదువుతాడా, అది కూడా లేదు. ఏ అవకాశం లేనప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే జస్ట్ ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, దేవుని స్తుతించు. దేవుని స్తుతించిన ఈ అనుభవం ద్వారానే దావీదు గారు భయంకరమైనటువంటి మరణకరమైన లోయల్లో, భయంకరమైన పరిస్థితులు దావీదు గారి జీవితం అంతా మనకు తెలుసు, ఎలా అధిగమించాడు అంటే స్తుతి ద్వారా, కీర్తనలు పాడటం ద్వారా. కనుక దేవుడు ఏమంటున్నాడంటే కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడు. ఇది మనం అలవాటు చేసుకోవాలి. మన ప్రార్థనలో ఖచ్చితంగా మొట్టమొదటి భాగము, మూడు భాగాలు ఉండాలి ప్రార్థనలో, మూడు భాగాలు ఉండాలి. ఫస్ట్ భాగము మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఆయన ఆవరణములోనికి ప్రవేశించండి, ఆయన ఆవరణములోనికి కృతజ్ఞతాపూర్వకంగా ప్రవేశించండి, స్తుతులు చెల్లిస్తూ ప్రవేశించండి. కనుక మన ప్రార్థన ఎలా ఉండాలంటే ఫస్ట్ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవది మనము దేవుని సన్నిధిలో మన పాప ఒప్పుకోళ్ళు, అంటే దేవునికి వ్యతిరేకంగా మనం ఏమైనా చేశామా, మనం పరిశీలన చేసుకునేటటువంటి కార్యక్రమం. ప్రార్థనలో మూడు భాగాలు ఉన్నాయి. ఫస్ట్ స్తుతులు చెల్లించటం, రెండు పరిశీలన చేసుకొని దేవుణ్ణి క్షమించమని అడగటం, మూడోది మన విన్నపములను దేవునికి తెలియపరచటం. ఈ మూడు భాగాలు ఖచ్చితంగా మన ప్రార్థనలో ఉండాలి. కనుక కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు తెలియజేసినప్పుడు ఏమవుతుందంట, సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము మీకు తోడుగా ఉంటుంది. సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము, అనేక రకాలుగా సమాధానం పొందుకోవడానికి, సమాధానాన్ని పొందుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం, చాలా రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇది జ్ఞాన మార్గంలో సమాధానం రాదు, ఏ వివేక మార్గంలో సమాధానం రాదు, నీ తెలివి చేత సమాధానం రాదు, నువ్వు చేసే ప్రయత్నాల చేత సమాధానం రాదు, నీ బలము చేత సమాధానం రాదు, యుద్ధాల చేత సమాధానం రాదు. ఏటి చేత వచ్చిందంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, అప్పుడు సమాధానం వస్తుంది. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. రెండో విషయం చెప్తున్నాడు, మెట్టుకు సహోదరులారా. ఇది మన ప్రాముఖ్యం ఈరోజు. మరి బర్త్డే జరుపుకుంటున్నటువంటి వీళ్ళిద్దరికీ కావచ్చు, మనకు కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఏం చెప్తాడంటే, ఏవి యోగ్య, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండినేడల. అంటే దేవుని దగ్గర దేవుడు నిన్ను మెచ్చుకోవాలంటే, దేవుడు నిన్ను హెచ్చించాలంటే, దేవుడు నిన్ను దీవించాలంటే ఏం చేయాలయ్యా? ఏమిటి అంటే ఒకటే మాట చెప్తాడు, ఏది సత్యమైనదో, ముఖ్యమైనగా సత్య మార్గమును అవలంబించుడి. ఏది సత్యమైందో, సో అందుకనే నీ నాలుగుల మీద ఎప్పుడూ సత్యం ఉండాలి అంట. సత్యమును కంఠభూషణంగా నువ్వు ధరించుకోవాలి అంట. సత్యం నుంచి ఎప్పుడైతే అబద్ధంలోనికి మన నోరు వెళ్ళిపోయింది, మన నాలుక వెళ్ళిపోతుందో, మనం అబద్ధం మాట్లాడుతూ ఉన్నాం, అబద్ధము మన యొక్క మనసులోకి వచ్చింది, అబద్ధము మన హృదయంలో ఉంది, అంటే పైకి ఒక రకంగా ఉంటున్నావు, లోపల ఒక రకంగా ఉంటున్నావు, పైకి ఒక రకంగా మాట్లాడుతున్నావు, లోపల ఒక రకంగా ఉంటున్నావు. సత్యంలోంచి పక్కకు పోయినప్పుడు దేవుడు నిన్ను బట్టి మెచ్చడు, దేవుడు నిన్ను దీవించడు. ఏ యోగ్యత, దేవుడు నిన్ను దీవించడానికి క్వాలిఫికేషన్, వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్ అంటే, దేవుడు నిన్ను హెచ్చించాలంటే క్వాలిఫికేషన్ ఏంటంటే సత్యము. సత్యమునందు మీరు నిలిచి ఉండండి, సత్యం ఏంటో దాన్ని వెంబడించండి. మనస్సు చాలాసార్లు కూడా మన మనసు చెప్పినట్టుగా చాలామంది వింటా పోతూ ఉంటారు. నా మనసు చెప్తుంది అందుకని కరెక్టే, నా మనసు చెప్తుంది
బాధపడుతున్నాను, అందుకని కరెక్టే. నా మనసు చెప్తుంది ఆనందపడమని చెప్తుంది, అందుకని కరెక్టే. మనసు చెప్పింది అలా సత్యమైతే నువ్వు తప్పుదారిలోకి వెళ్ళిపోతావు. వాక్యం చెప్పింది సత్యము, వాక్యములోనికి వెళ్ళాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తాను, నీ హృదయమును నీ అంతరంగమును సత్యమందు స్థాపించుకునేటట్టుగా చూసుకో, యథార్థంగా ఉండేటట్టుగా చూసుకో. రెండో విషయము, మొట్టమొదటిది క్వాలిఫికేషన్స్ ఏంటి? దేవుని చేత దీవించబడటానికి సత్యములో నిలిచి ఉండటం. రెండోది, ఏవి మాన్యమైనవో, ఏవి మాన్యమైనవో విలువైనవో గుర్తించాలి. ఇదే విషయము యిర్మీయా ప్రవక్తకి దేవుడు చెప్తారు. యిర్మీయా ప్రవక్తతో దేవుడు మాట్లాడినటువంటి విషయం ఏంటంటే, అయ్యా ఏది శ్రేష్టమైనవో చూడండి. యిర్మీయా గ్రంథము 19:15 15 యిర్మీయా గ్రంథం 15:19 కాబట్టి యెహోవా ఇలా సెలవు, నీవు నా తట్టు తిరిగిన యెడల నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన యెడల నీవు నా నోటి వలె ఉందువు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నీవు నా తట్టు తిరిగిన యెడల. యిర్మీయాకి దేవుడు చెప్తున్నాడు, అయ్యా నీవు నా తట్టు తిరుగు, మనుషుల వైపు తిరిగి ఉండబాక, మనుషులను ఆశ్రయించబాక, మనుషుల ముఖాన్ని చూడబాక. కొండలు నీకు సాయం చేయలేవు, రాజులు నీకు సాయం చేయలేరు, ఎవరు ఏది కూడా నీకు సాయం చేయడానికి అవకాశమే లేదు. నీవు నా తట్టు తిరిగిన యెడలా నేను నీకు సాయం చేస్తాను. రెండోది ఏంటంట, ఏవి నీచములైనవో ఏవి ఘనమైనవో నువ్వు గుర్తుపట్టాలి. చాలాసార్లు కూడా మనము ఏది నీచమో ఏది ఘనమో గుర్తుపట్టకుండా ఉంటాం. అంటే ఈ లోకంలో ఘనమైనవన్నీ దేవుని దృష్టిలో ఘనమైనవి కాదు, ఈ లోకంలో నీచమైనవన్నీ దేవుని దృష్టిలో నీచమైనవి కాదు. దేవుడు దరిద్రులను ప్రేమించాడు, లోకం దరిద్రులను ప్రేమించిద్దా? ప్రేమించదు. దేవుడు మరి ధనవంతులైనప్పటికీ కూడా ధనాశ దురాశ కలిగిన లేదంటే పాపపు ఇచ్చలు కలిగినటువంటి వారిని, దేవుడికి లోబడినటువంటి వారిని దేవుడు మరి అంగీకరించలేదు. మరి లోకమైతే అంగీకరిస్తూ ఉంది. కనుక ప్రియులారా, ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన యెడల. గుర్తుపట్టడం అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా, దాన్ని పరీక్షించి టెస్ట్ చేయి. టెస్ట్ చేయకుండా నీకు ఏది నీచమో ఏది ఘనమైందో నీకు తెలియపరచబడదు. కాబట్టి ఏవి నీచమైందో గుర్తుపట్టు. నీచమైన మాటలేంటి, ఘనమైన మాటలేంటి, నీచమైన కార్యాలేంటి, ఘనమైన కార్యాలేంటి, నీచమైనటువంటి ప్రవర్తన ఏంటి, ఘనమైన ప్రవర్తన ఏంటి, నీచమైనటువంటి స్థితి ఏంటి, ఘనమైన స్థితి ఏంటి, దేవుని దృష్టిలో ఏది ఏమిటి అన్నది మనం గుర్తుపట్టాలి. నువ్వు గుర్తుపట్టిన వల్ల దేవుడు ఏమంటున్నాడండి, నీవు నా నోటి వలే ఉండువు. నా నోటి వలే ఉండువు, దేవుని యొక్క నోరులాగా మనందరం ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుడు మనుషులకు ఒక్కలకే మాట ఇచ్చారు, భూమి మీద ఏ జంతువులకి మాట ఇవ్వలేదు, భూమి మీద ఏ పక్షికి మాట ఇవ్వలేదు, ఏ లాంగ్వేజ్ ఏ పక్షులు పురుగులు ఏ జంతువులు మాట్లాడటంలా. మనిషికి ఒక్కడికే ఎందుకు ఒక లాంగ్వేజ్ని ఒక మాటను ఇచ్చారు, ఒక నోటిని ఇచ్చారు? ఎందుకు ఇచ్చారంటే ఆయన పలుకులను ఈ భూమి మీద భౌతిక సంబంధమైన ఈ జీవితంలో పలకాలి. స్పీక్, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అది నువ్వు మాట్లాడాలి. దేవుడు ఆది కాండంలో కలుగునుగాక అన్నాడు, ఇది కలుగునుగాక. జ్ఞానమును బట్టి దేవుడు దీనికి వెలుగనియు, దీనికి ఆకాశమును, దీనికి భూమి అనియు, దీనికి సముద్రమనియు దేవుడు పేర్లు పెట్టాను. అదే విషయము 2వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఆదాము అదే విషయం చేస్తూ ఉన్నాడు, పేర్లు పెడతా ఉన్నాడు, తన నోటిని ఉపయోగిస్తాడు, జ్ఞానమును ఉపయోగిస్తూ ఉన్నాడు. దేవుడు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటే, అయా నీ నోరు, అసలు మనం ఏంటి అని ఆలోచన చేస్తే కనుక మనం సన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కుమారులము, దేవుని యొక్క పిల్లలమై ఉన్నాం మనం. సన్ అంటే ఏంటి, నేను చాలాసార్లు చెప్పాను, సన్ అంటే ఏంటి, సన్ అంటే ఏంటి, కొడుకు అంటే ఎవరు, కొడుకు అంటే నథింగ్ బట్ ద కంటిన్యూషన్ ఆఫ్ ఫాదర్, తండ్రి యొక్క కొనసాగింపే కుమారుడు, తండ్రి యొక్క కొనసాగింపే కుమారుడు. అందుకని యేసుప్రభు వారు చెప్పారు, నేను సన్ ఆఫ్ గాడ్ అన్నారు, నేను దేవుని కుమారుడు అన్నాడు. దేవుని యొక్క కొనసాగింపు ఎక్కడా, భూమి మీద. తండ్రి అయిన దేవుడు సింహాసనాశీయుండే ఆత్మ సంబంధమైన లోకంలో ఉండగా
భూమి మీద భౌతిక సంబంధమైన జీవితంలో తండ్రి యొక్క కొనసాగింపుగా యేసుప్రభు వారు వచ్చారు. ఇప్పుడు అదే విషయంలో మనలందరినీ కూడా మన కుటుంబాల్లో, మన పరిస్థితుల్లో, మన జాబ్స్లో, మనం ఉంటున్న ఏరియాస్లో, ప్రతి చోట దేవునికి కొనసాగింపుగా దేవుడు మనల్ని ఎన్నుకున్నారు. దేవునికి కొనసాగింపు మనం. సో దేవునికి కొనసాగింపు అయినప్పుడు నీ నోరు ఎలా ఉండాలి, నీ నోరు ఏం మాట్లాడాలి, నీ నోరు ఏ విషయాల గురించి చర్చించాలి, ఏ విషయాల గురించి మాట్లాడుతూ ఉండాలి కదా. మన నోరు దేవుడు మాట్లాడినట్టుగా మాట్లాడుతుందా, మన నోరు దేవుడు అనుకున్నట్టుగా మనం మాట్లాడుతున్నాం. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, పరలోకం ముందు అన్ని మంచి విషయాలు మాట్లాడుతున్నాడు ఆయన, అన్ని మంచి విషయాలు మాట్లాడాడు, అన్ని మంచి విషయాలు ఆశీర్వాదకరమైనవి. అందుకనే మనకి ఎఫ్సీఎల్ రాసిన పత్రికలో అంటాడు కదా, మీ నోట ఆశీర్వచనమే రావాలని కానీ బూతులైనను, చెడ్డ మాటలైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఏవి కూడా మీ నోట అంటే రాకూడదు, ఏది కూడా రాకూడదు అంట. అంటే మన నోరు ఎలా ఉండాలండి, ఆశీర్వాదకరంగా ఉండాలి. ఏవి మాన్యమైనవో నువ్వు గుర్తుపట్టిన వెళ్ళా నీ నోరు అది మాట్లాడితే, ఏది మంచిదో నువ్వు గుర్తుపట్టితే గనక నువ్వు ఆ క్రియలు చేయటం స్టార్ట్ చేస్తావు. చాలామంది కూడా గుర్తుపట్టకపోవటాన్ని బట్టి లోకాన్ని చూసి లోకంలో ఉన్న వాటిని ఘనమైనవిగా, లోకంలో ఉన్న వాటిని గొప్ప వాటిగా భావిస్తూ ఉన్నారు గనక వాటి వెనకాల పడిపోతున్నారు. కానీ అలా చేయొద్దు. దేవుని బిడ్డలు అలా చేయడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఏది ఘనమైందో బైబిల్ చెప్తుంది. లోకమంతా కూడా అసహించుకుంది యోసేపు మరియమ్మల్ని, కానీ వారు స్టాండ్ అవడానికి సిద్ధపడ్డారు. దేనికి, దేవుని యొక్క మాటకి మేము లోబడతాం. లోకమంతా మమ్మల్ని అసహించుకున్నా పర్లేదు, లోకమంతా మమ్మల్ని దూషించి బూతులాడినా కానీ పర్లేదు, మేము దేవుని యొక్క కుమారుణ్ణి గర్భమని ధరించటం, మా కుమారుడిగా పెంచడం ఘనంగా ఎంచుకుంటున్నాము అని వాళ్ళు డిసైడ్ అయ్యారు. ఎవరు, యోసేపు మరియమ్మలు డిసైడ్ అయ్యారు. కనుక వాళ్ళు ఏం చేశారండి, వాళ్ళు మాన్యమైన దాన్ని, యోగ్యమైన దాన్ని, విలువైన దాన్ని ఎంచుకున్నారు. లోకం దృష్టిలో అది నీచంగా కనపడింది. చాలామంది కూడా మరి అనేకులు యేసుప్రభు వారు పెద్ద అయిన తర్వాత కూడా దూషించారు, అయినప్పటికీ వారు వెనకడుగు వేయలేదు. ఇప్పుడు దేవుడు అడుగుతుంది నీకు కావాలా, దేవుడు కోరుకుంటుంది నువ్వు చేస్తావా, లోకం కోరుకుంటుంది చేస్తావా, ఏది ఘనంగా అనుకుంటుంది, ఏది గొప్పగా అనుకుంటుంది, నువ్వేది అనుకుంటున్నావు. ఈ లోకం ఘనంగా గొప్పగా దేన్ని అనుకుంటుంది, భౌతిక సంబంధం. సాతాండు యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏం చెప్పాడు, శోధనలు చేశాడు. ఈ లోక రాజ్యములను, ధనమును, దానికి ఉన్న మహిమను, వీటన్నిటిని చూపించి యేసుప్రభుతో అంటున్నాడు, ఆహా నువ్వు రాజుగా ఉండడానికి వచ్చావు కదా, మెస్సీ అంటే రాజు కదా, నువ్వు రాజుగా ఉండడానికి వచ్చావు కదా, ఇవన్నీ నీకు ఇస్తాను అనగానే యేసుక్రీస్తు ప్రభు వారు వాటన్నిటిని కూడా తృణీకరించారు. నువ్వు నాకు ఇచ్చే అనవసరము, నువ్వు నాకు ఇచ్చేవి కాదు కావాల్సింది. అబ్రహాం గారిని కూడా సదోమ రాజు వచ్చి అడుగుతాడు, ఇదిగో ఇదిగో నీకు ఏమేమి కావాలో నీకు నీతో ఉన్న వారందరిని కూడా తీసుకుని వెళ్ళానంటే అబ్రహాం గారు ఒక మాట అంటాడు, యెహోవా అబ్రహామును దీవించినన్న మాట వినపడాలి కానీ ఎవడో సదోమ రాజు వలన అబ్రహాము దీవించబడినన్న మాట నా జీవితంలో వినపడటానికి వీల్లేదు, నేను చెప్పుల వారు కూడా తీసుకోను అని చెప్పాడు అబ్రహాం గారు. నువ్వెవడో నన్ను దీవించడానికి, సదోమ రాజు ఎవడో ఒకడు వచ్చి అబ్రహామును దీవించాడని నువ్వు వెళ్ళి చెప్పుకుంటావు కదా, అబ్రహాముకి ఆశీర్వాదం వచ్చేసింది సదోమ రాజు ఇచ్చిన డబ్బులతో నువ్వు చెప్పుకుంటావు కదా, ఏ యెహోవా అబ్రహామును దీవించినన్న మాట కొరకు అబ్రహాం గారు నిలబడ్డారు. అందుకని బహుశా అబ్రహాం గారు ఉన్న టైంలో అబ్రహాం గారి కంటే చాలామంది ధనవంతులు ఉండుండొచ్చు కాక, రాజులు ఉన్నారు చాలామంది ఉన్నారు, అయితే అబ్రహాము వంటి వాడు భూమి మీద లేడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అబ్రహాము ఎంచుకున్నాడు మాన్యమైంది ఏది, యోగ్యమైంది ఏది, ఏ దేని కొరకు నేను నిలబడాలని అబ్రహాం ఎంచుకున్నాడు. కనుక మనం కూడా ఏది న్యాయమైందో, ఏది మాన్యమైందో మనం ఎంచుకోవాలి. తర్వాత అంట ఫస్ట్ది ఏంటి, ఏది సత్యమైందో, రెండోది ఏది మాన్యమైందో అంటే వాల్యుబుల్ విలువైందో, మూడోది ఏది న్యాయమైందో. న్యాయ అన్యాయాలు మనుషులకి దేవునికి చాలా వేరువేరుగా ఉన్నాయంట. మనుషుల యొక్క న్యాయం చూస్తే, మనుషుల యొక్క నీతి చూస్తే దేవుని ముందు చింపిరి గుడ్డల్లాగా కనపడుతుంది, మురికి గుడ్డల్లాగా కనపడుతుంది. అంటే మన నీతి, మన న్యాయము అంత అల్పమైనవి, కానీ దేవుని యొక్క న్యాయము, దేవుని యొక్క నీతి చాలా గొప్పది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న విషయము మనం బైబిల్ గ్రంథంలో చూడొచ్చు. దేవుని యొక్క హృదయానుసారుడైన దావీదు, దావీదు ఏం చేస్తాడు, ఎప్పుడు దేవుడు ఏం ఆలోచన చేస్తాడో అది చేద్దాం అనుకుంటాడు. అయ్యా దించయ్యా నేను నిలబడలేకపోతున్నాను, కూర్చొని చెప్తాను.
అయితే దావీదు దేవుడు ఎప్పుడు నన్ను నేనేం చేద్దామా చేద్దాం అనుకోలే దావీదు ఎప్పుడు కూడా. అవుద్దమ్మా అవుద్దు వద్దు ఇట్లా పెట్ట కాలం పెట్టానట్టు వదిలేసి నాకు ఇష్టమైంది నేను చేస్తే దేవుడు అంగీకరించాలి. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే మనం అనుకుంది మనం చేసేసి దేవా నువ్వు అంగీకరించు అంటాం. మనం ఏది కోరుకుంటామో దాని గురించే ప్రార్థన చేస్తాం కానీ నీ గురించి దేవుడేమనుకుంటున్నాడు అన్న దాని గురించి మనం అడగం. కానీ దావీదు ఒక గొప్ప లక్షణం కలిగినవాడు. తన జీవితకాలం అంతా దావీదు ఏం చేస్తాడంటే నీకేది ఇష్టం చెప్పు దేవుని ప్రార్థన చేస్తాడు. యుద్ధానికి ఫిలిస్తీన్లు బోర్డర్లోకి వచ్చి నిలబడతారు. బోర్డర్లోకి వచ్చి నిలబడితే దావీదు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాడు యుద్ధానికి వెళ్ళమంటావా వద్దా అని. అంటే ఏంటి మరి యుద్ధానికి వెళ్ళకపోతే ఏమైంది? వాళ్ళు యుద్ధానికి వచ్చేసారు. ఈయన వెళ్తానంటాను వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు వచ్చేసి దాడికి సిద్ధంగా ఉంటే ఈయన అంటున్నాడు నేను వెళ్ళమంటావా వద్దా యుద్ధం చేయమంటావు వద్దా ప్రభువా సెలవు అంటే నువ్వు వెళ్ళి నీకు జయమిస్తా అన్నాడు. వెళ్ళాడు మళ్ళీ వెంటనే మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వచ్చారు వాళ్ళు. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా గమనించండి రెండోసారి ప్రార్థన చేయటం అవసరం అంటారా? అదే శత్రు సేమ్ ఫిలిస్తీన్లు. ఒకసారి దేవుడు వెళ్ళమన్నాడు రెండోసారి మళ్ళంటి వాళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ సారి అడిగినా కానీ రెండోసారి అదే ఫిలిస్తీన్లు కదా ఖచ్చితంగా దేవుని చిత్తమైన వెళ్ళిపోతారు. కానీ దావీదు మళ్ళీ ప్రార్థన చేస్తాడు చేసి వెళ్ళమంటావా మరి ప్రభువా వెళ్ళమంటారా అంటే ప్రభు అంటాడు వెళ్ళు అంటారు. రెండోసారి వెళ్తాడు వెంటనే మూడోసారి. చూడండి ఏది దేవునికి ఇష్టమైందో మనకి చాలాసార్లు తెలీదు. మూడోసారి వస్తే మూడోసారి కూడా మోకరిల్లి ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే దావీదుకి తెలిసిన విషయం ఏంటంటే నా బలము యెహోవానే నా కేడము ఆయనే నా దుర్గము ఆయనే నాకు జయము రావాలంటే దేవుడు అనుమతిస్తే వచ్చింది లేదంటే రాదు. చాలా బాగా తెలుసు దావీదుకి. నేను దావీదు గురించి పాడతారు వాళ్ళు సౌలు 1000 మంది దావీదు 10,000 మంది పాడతారు కానీ దావీదుకి తెలుసు తన బలం ఏంటో. తన బలం దేవుడు దావీదు యొక్క బలం. అయితే ఏది న్యాయమైందో అన్న దగ్గర కూడా దావీదు లక్షణాన్ని మనం చూడవచ్చు. దావీదుని అత్యధికంగా హింసించిన సౌలు ఈ సౌలు చచ్చిపోతాడు. దావీదుకి స్నేహితుడైన యోనాతాను సౌలు కుమారుడైన యోనాతాను కూడా చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత దావీదు ఫస్ట్ సింహాసనం ఎక్కగానే చేసే పని ఏంటంటే యోనాతాను నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను నా స్నేహితుడు అతను అతనికి మేలు చేయాలంటే అతను వంశంలో అంటే సౌలు వంశంలో ఎవడైనా బ్రతికున్నాడా ఒక్క ఎవడైనా ఉంటే నన్ను నా దగ్గర తీసుకురండి. అంటే ఇతను ఎవరైనా కానీ ఫస్ట్ పదవి రాగానే ఏం చేస్తారు? పదవి రాగానే వాళ్ళ సొంత వాళ్ళు ఎవరు వాళ్ళ బ్లడ్ రిలేషన్ ఎవరు లేదంటే వాళ్ళు ఎవరు వాళ్ళందరినీ సమకూర్చుకుంటారు. కానీ దావీదు ఏం చేస్తున్నాడంటే తన శత్రువు తను చంపాలని చూసిన సౌలు యొక్క కుటుంబంలో నేను యోనాతాను నిమిత్తము సౌలు దుర్మార్గుడైతే ఇవ్వవచ్చు కాక. న్యాయం చూడండి ఎట్లా ఉంటుందంటే దేవుని దృష్టిలో యోనాతాను మంచోడు సౌలు చెడ్డోడు, దావీదు దృష్టిలో సౌలు చెడ్డోడు యోనాతాను మంచోడు. అంటే దేవుడు ఎలా ఆలోచిస్తాడో దావీదు కూడా అలానే ఆలోచిస్తాడు. అంటాడు సౌలు కుటుంబంలో ఎవడైనా ఉంటే తీసుకురండి అంటే మెఫీభోషెత్తుని తీసుకొని వస్తారు. కుంటికాళ్ళవాడు మెఫీభోషెత్తు కుంటికాళ్ళవాడైన మెఫీభోషెత్తు యోనాతాను కుమారుడు తీసుకొని వస్తే అతన్ని తీసుకుని వెళ్ళి దావీదు తన కుమారులతో పాటు కూర్చోబెడతాడు. కూర్చోబెట్టి ఇక నుంచి రాజకుమారులు నువ్వు కూడా ఒకడివి నా బల దగ్గర నీకు కూడా అవకాశం కల్పిస్తా. ఇది న్యాయం. దేవుని న్యాయం వేరు మన న్యాయం వేరు. అదే మెఫీభోషెత్తుకి దావీదు ఏం చేశాడో యేసుక్రీస్తు ప్రభువు మనకు అదే చేశాడు. మనము ఎఫెసీయుల రాసిన మీద 2వ అధ్యాయం మనం శత్రువులము మనం అపవాది యొక్క సన్నిహితులం స్నేహితులం మనం దుష్టులం శత్రువులము మనం అంధకార సంబంధమైన వారం అయినప్పటికీ కూడా అంటే మెఫీభోషెత్తులాగా కుంటోళ్ళం యోగ్యత లేని వాళ్ళం ఇట్లాంటి వాళ్ళం అయినప్పటికీ కూడా యేసుప్రభు వారు వచ్చి ఏం చేశారు? ఆయన రాగానే ఎతికింది ఎవరిని? తప్పిపోయిన గొర్రెపిల్లని ఎతికాడు. అంటే ఎవరైతే పడిపోయి ఉన్నారో ఎవరైతే చెడిపోయి ఉన్నారో వాళ్ళని ఎతికాడు మనల్ని ఎతికాడు మన కోసం వచ్చాడు యేసుప్రభు. తీసుకొని వచ్చి ఆయన పరలోకపు బల దగ్గర ఆయన సింహాసనం దగ్గర మనల్ని కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి అయ్యా నీవు శత్రుత్వం కలిగి జీవించి ఉండొచ్చు నువ్వు శత్రువుగా ఉండుండొచ్చు నువ్వు అపవాదితో కలిసి చాలా పనులు చేసి ఉండొచ్చు అయితే ఇక నుంచి నువ్వు నా కుమారుడు నేను దేవుని కుమారుడు అనేటటువంటి హక్కును నేను నీకు ఇస్తున్నానని యేసుప్రభు వారు మనకు చేశాడు. చూడండి యేసుప్రభు ఏది చేశాడో ఏది ఆయనకి న్యాయంగా కనపడిందో దావీదుకి అది న్యాయంగా కనపడింది. అదే చెప్తాడు మనం నేర్చుకోవాల్సిందంట ఏది సత్యమైందో దాన్ని పట్టుకో
ఏది మాన్యమైందో దాన్ని పట్టుకో, ఏది న్యాయమైందో దాన్ని గ్రహించు. మనకి చాలాసార్లు న్యాయాన్యాయాలు లోకం బోధిస్తూ ఉంటాయి, కాదండి. న్యాయము నీతి ఈ రెండింటిని ఎక్కువగా ఇంప్రెస్ చేసేవి, ఎక్కువగా ఫోర్స్ చేసేవి ఏంటంటే మన యొక్క భావాలు, మనోభావాలు, ఎమోషన్స్ లేదంటే మన లోపల ఉన్నటువంటి ఉద్రేకాలు, న్యాయము అన్యాయం ఈ రెండింటిని కూడా మనం ఎమోషన్స్తో డీల్ చేస్తూ ఉంటాం. ఎమోషన్స్తో డీల్ చేయకూడదు. న్యాయము ఏదై, నీతి ఏది, నీ ఎమోషన్స్తో డీల్ చేయకూడదు. అది దేవుని యొక్క హృదయముతో డీల్ చేయాలి. దేవుని యొక్క హృదయం అంటే నీ ప్లేస్లో దేవుడు ఉంటే కనుక ఏం చేస్తాడు? నీ ప్లేస్లో దేవుడు ఉంటే కనుక ఇది న్యాయం అంటాడా? నీ ప్లేస్లో దేవుడు ఉంటే ఇలా ప్రవర్తన చేయటం న్యాయమా? నీ ప్లేస్లో దేవుడు ఉంటే ఇదే నీతా? నీ ప్లేస్లో కనుక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఉంటే దీన్ని మెచ్చుకుంటారా? ఇలానే చేస్తాడా? చూడండి, చాలాసార్లు కూడా మనం న్యాయమైంది మనకి అర్థమవుతూ ఉంటుంది, మనకి అర్థమవుతూ ఉంటుంది, కానీ మనం ఏదో కారణాల చేత, అంటే అది మనకు నష్టం కలిగిద్దని కానీ, మనకి ఇష్టం లేకపోవటం వల్ల కానీ, మనకి రకరకాల పరిస్థితులను బట్టి న్యాయం అని తెలుస్తున్నప్పటికి కూడా దాన్ని చెయ్యం, దాన్ని అనుసరించం. దేవుడు అంటాడు, నువ్వు దేవుని మెప్పు పొందాలా, మనుషుల మెప్పు పొందాలా? నువ్వు దేవుని మెప్పు పొందాలా, నీ మెప్పు నువ్వు పొందుకోవాలా? మనకి మనుషుల మెప్పు గురించి మన మెప్పు, మన సౌఖ్యం, మన సంతోషం, మనం దిగులు లేకుండా ఉంటాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, యేసుక్రీస్తు ప్రభు అందరి కోసం చనిపోయాడు, మన యొక్క జీవితాలు మనకు పంచిపెట్టిన రక్షణ కూడా దేవుడు ఆయన రక్తం ద్వారా ఇచ్చాడు. ఆ రక్తము నీ గురించి నీకొక్కడికే కాదు, నీ గురించి నీకొక్కదానికే కాదు, నువ్వు చేస్తున్నది అంతా కూడా నీతి కలిగింది, న్యాయం కలిగింది అంటే గనక దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే దేవుడు మెచ్చుకుంటాడు. కాదనుకోండి, దేవుడు ఏం చేస్తాడండి? న్యాయం కాకపోతే దేవుని శిక్ష మనకి తప్పదు. కనుక ఏది పవిత్రమైందో అంటాడు, పవిత్రమైనది. దీని గురించి మనం కొంచెం చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉంటాం కాబట్టి ఎక్కువగానే ఎక్సైజ్ చేస్తాం, అంటే మన మైండ్ ఎక్సైజ్ చేస్తూ ఉంటుంది, ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది మంచిది, ఏది చెడ్డది, పవిత్రమైంది ఏది, పవిత్రమైంది కాంది ఏంది, ఈ విషయం మనకు తెలుస్తుంది. కనుక ఏమేమి విన్నాం? ఒకటి, ఏది సత్యమైంది? రెండు, ఏది మాన్యమైంది? మూడు, ఏది న్యాయమైంది? నాలుగు, ఏది పవిత్రమైంది? నాలుగోది, ఏది రమ్యమైనదో? ఏది రమ్యమైనదో? దేవునికి రమ్యంగా అనిపించేది మనం ఏది చేస్తే. చాలా అన్నీ చేయదగినవే కానీ, పౌలు గారు రాస్తారు, అన్నీ చేయదగినవే కానీ అన్ని విషయాల్లో అన్నీ చేయదగినవి కాదంట. అన్నీ చేయదగినవే, నీకు చాలా చాలాసార్లు కూడా హక్కులు ఉంటాయి, కానీ దేవుని యొక్క వాక్యం సెలవు, ఎదుటివారి మనస్సాక్షి నిమిత్తము కొన్ని నీ హక్కులు వదులుకోవాలి. నీ హక్కులు వదులుకున్నప్పుడు దేవునికి అది రమ్యంగా కనపడుతుంది, దేవుని దృష్టికి మనం అర్పించిన అర్పణ సువాసనగా వెళ్తుంది. అన్నీ మనకి హక్కులు ఉంటాయి, రమ్యము అన్నది యేసుక్రీస్తు ప్రభు వారు చాలాసార్లు కూడా, ఫర్ ఎగ్జాంపుల్, యేసు ప్రభు వారు తీసుకుని వెళ్ళి ఒక సమయంలో ఆయన్ని రాజుగా చేద్దామని ప్రజలందరూ వచ్చి బలవంతంగా ఒక పెద్ద లీడర్ని చేద్దామని బలవంతంగా తీసుకొని పోవటానికి ప్రయత్నం చేసినప్పుడు యేసు ప్రభు వారు దాన్ని నిరాకరించారు. దాన్ని నిరాకరించి ఆయన వెంటనే పాపులతోనూ పేదలతోనూ వెళ్ళిపోయి కూర్చున్నాడు. అక్కడ ఆయన వెళ్ళిపోయి వాళ్ళతో ఉంటున్నాడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టి మాట్లాడిన మాట ఏంటి? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నా. అంటే ఈయన యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి దేవునికి రమ్యంగా కనపడుతున్నాయి, ఆయనకి చాలా ఇష్టంగా కనపడుతున్నాయి. ఇష్టంగా ఉండాలి. అన్నీ నువ్వు చేయి తగినవి చాలాసార్లు కనపడుతూ ఉంటాయి. నాకు దిస్ ఈజ్ మై రైట్. ఒకసారి అంటే ఒక్కొక్కసారి చెప్తున్నా, నా ప్లేట్లో నా అన్నం ఉందండి, నా ప్లేట్లో అన్నం ఉంది, ఇది నాది, నా హక్కు ఇది, ఓకే, ఇంతవరకే ఉంది. ఎవడు ఆకలి కొని వచ్చాడు, నా హక్కు నేను తీసుకోవడం తప్పు కాదు కదా అని నేను తినేస్తానా? వానికి కొంత పంచి పెడతానా? వానికి కొంత పంచి పెట్టినప్పుడు దేవుడు నీ ప్రవర్తన బట్టి ఇష్టంగా ఫీల్ అవుతారు. నువ్వు పంచి పెట్టకుండా, ఏయ్, నేను కష్టపడి సంపాదించింది, నాకు సంబంధించింది, ఈ అన్నం నేనే తినాలి, నేను చాలా ఆకలి కొన్నాను అని నువ్వు తిన్నావు అనుకోండి, దేవుడు ఇరిటేట్ అవుతాడు. ఏంటి ఈ ప్రవర్తన బట్టి దేవుడు మెచ్చుకోడు. కనుక ఏవి ఆయన దృష్టిలో రమ్యంగా కనపడతా ఉన్నాయి, మనోహరంగా కనపడుతున్నాయి? ఆయన మార్గములు అంట మనోహరములు, రమ్యములు అని రాయబడి పరమగీతాల్లో. నా ప్రియుడు
ఆయన మార్గాలు, ఆయన ఎంచుకునే ఎంపికలు, ఆయన చేసే డెసిషన్స్, ఆయన తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయంటేనంట రమ్యంగా ఉంటాయి, మనోహరంగా ఉంటాయంట. అది వధువు గుర్తించాలి, అంటే సంఘంగా మనం గుర్తించాలి. ఆయన ఎలా మనోహరుడో మనము అలాగా మనోహరులుగా జీవించాలి. మన డెసిషన్స్ అలా ఉండాలి, మన నిర్ణయాలు అలా ఉండాలి, మన యాక్టివిటీస్ అలా ఉండాలి. కనుక రమ్యమైనవి ఆడి తర్వాత అంటాడు ఏవి ఖ్యాతి గలవో, ఏవి ఖ్యాతి గలవో అంటాడు. ఖ్యాతి అంటే పేరు ప్రఖ్యాతలు. భూమి మీద చాలా మనుషుడు బాగా లోబడిపోయే శోధనలో, ప్రతి ఒక్కరు కోరుకునేటటువంటి శోధనలో ధనం ఒకటి, తర్వాత పేరు ప్రఖ్యాతలు ఒకటి. ఈ రెండు చాలా ప్రముఖంగా పనిచేస్తాయి. చాలామంది ధనం కోసం పనిచేయరు, చాలామంది పేరు ప్రఖ్యాతల కోసం. ధనం ఇప్పుడు పెద్ద పెద్ద నాయకులు ఉంటారు, వాళ్ళకేం ధనంతో పనేమి లేదు. వాళ్ళు దే డోంట్ లివ్ ఫర్ మనీ. వాళ్ళకి చాలా ఉంటుంది మనీ, మనీ కోసం కాదు. నా పేరు గుర్తుండిపోవాలనుకుంటాడు, నా పేరు ఉండిపోవాలనుకుంటాడు. మంచిదే కానీ ఏది నీకు నిజమైన ఖ్యాతి కలిగించేదో దాన్నంట గుర్తుపట్టాలి. బైబిల్ గ్రంథంలో మనం భక్తుల జీవితాలు మనం అప్పటి కాలానికి వెళ్ళి చూస్తే ఏది మనం షడ్రగ్ మేషక అభద్నగో దగ్గరికి వెళ్ళి చూస్తే, అప్పుడు మనం ఆ సమయానికి వెళ్ళిపోయి చూస్తే వాళ్ళు తీసుకున్న నిర్ణయము చాలామంది అప్పుడు విభేదించుంటారు. మీరు ఫూల్స్ రా, ఫూలిష్గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు చచ్చిపోతారు, చచ్చిపోయిన తర్వాత దేవుడు మిమ్మల్ని ఏమైనా మెచ్చుకుంటాడా? బతికుండి సాధించాలి. లేదంటే కనుక మేమందరం కూడా రకరకాలు మాట్లాడచ్చు. మేమందరం చెడ్డవాళ్ళం, మీరొక్కళ్ళే మంచి వాళ్ళం, మీరొక్కళ్ళే భక్తులు, ఇట్లా చాలామంది మాట్లాడవచ్చు. కానీ వాళ్ళు ఏదైతే యెహోవా నామమునకు మహిమ కలగాలి, దేవుని నామానికి మాత్రమే మేము లోబడతాం అని నిర్ణయం తీసుకున్నారు, అది వారికి ఖ్యాతి తీసుకొచ్చింది. ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా మనము షడ్రగ మేషక అభద్నగో గురించి మాట్లాడుతున్నామంటే రోషం కలిగిన వారని. బైబిల్లో దేవుడు చాలా చోట్ల భక్తుల్ని రక్షించారు, చాలా చోట్ల రక్షించారు. కానీ షడ్రగ మేషక అభద్నగోలు అగ్నిలో ఉన్నప్పుడు ఆయన వారితో ఉన్నాడు అని రాయబడింది. ఆయన వారితో అగ్నిలో ఉన్నాడు, ఆయన దిగి వెళ్ళిపోయాడంట. అలా చాలా రేర్ కండిషన్స్లో మాత్రమే, చాలా తక్కువ కండిషన్స్లో. ఎందుకంటే వారి నిర్ణయము ఏదైతే ఉందో అది వారికి దేవుని దృష్టిలో ఖ్యాతి తీసుకొచ్చేది. ఫర్ ఎవర్ వెంటనే రాజు ఒక శాసనం చేస్తాను, ఇదిగో షడ్రగ మేషకు అభద్నగో అనువారు పూజించు, ఈ దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు. ఎవరి దేవుడు అంట వీళ్ళు? బైబిల్లో ఏం రాయబడిందంటే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని రాయబడింది. అటు తర్వాత మోషే దేవుడు అని రాయబడింది. అటు తర్వాత ఏలియా దేవుడు అని రాయబడింది. అటు తర్వాత రాజు చక్రవర్తి అని రాజు ఒక మాట అంటున్నాడు, ఈ దేవుడు ఎవరి దేవుడయ్యా అంటే షడ్రగ మేషక అభద్నగోల దేవుడైన దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు అన్న మాటనే మాట్లాడాడు. కనుక ఏది ఖ్యాతి? నీ పక్కన చాలాసార్లు కూడా ఇప్పుడు లోకంలో గొప్పవాళ్ళు ఉన్నారనుకోండి, ఆ గొప్పవాళ్ళ పేరు మనం పెట్టుకున్నాం అనుకోండి, మనం ఘనంగా ఫీల్ అవుతాం, గొప్పగా ఫీల్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ అంబేద్కర్ గారు ఉన్నారనుకో, అంబేద్కర్ గారి పేరు మనకు ఉందనుకో, అంబేద్కర్ అని, అజయ్ అంబేద్కర్ అని ఉందనుకోండి, నేను నాకు కొంచెం ఘనంగా ఫీల్ అవుతా. అట్లానే గొప్ప గొప్ప వాళ్ళ పేర్లు, స్టాలిన్ అనో లేదంటే పెద్ద పెద్ద భక్తుల పేర్లు పెట్టుకోవడాన్ని బట్టి ఘనంగా ఫీల్ అవుతా. అయితే దేవుని యొక్క నామము కొరకు, దేవుని యొక్క నామము నీతో జతపరచబడటానికి ప్రయత్నం చేయి, నిన్ను బట్టి దేవుని నామం మహిమ కలగటానికి ప్రయత్నం చేయి, అది నీకు ఖ్యాతి. అప్పుడున్న వాళ్ళందరూ దూషించవచ్చు, ఏమిటిది ఏమిటిది, లాజర్కి బ్రతికి ఉండగా లాజర్కి ఏమాత్రం ఘనత రాలేదు, ఖ్యాతి రాలేదు, కుక్కలు నాగుతున్నాయి పుండ్లని, ఆకలుంది, ఎవడు పట్టించుకునేవాడు లేడు, అనాథగా ఉన్నాడు, అనాథగా చచ్చిపోయాడు, ఎవడో ఈడ్ చేసేసి ఆ శవాన్ని పాతి పెట్టేసి ఉంటారు, ఎవరో మున్సిపాలిటీ వాళ్ళ టైపు ఆ శవాన్ని లాక్కొని వెళ్ళిపోయి పాతి పెట్టండి, ఎందుకంటే ఎవరు లేరు లాజర్ అనేవాడు. కానీ ధనవంతుడు కళ్ళు తెరిచినప్పుడు అక్కడ ఏం కనబడతా ఉంది? అసలు లాజరు అనేటటువంటి పేదవాడు యొక్క నిజమైన ఖ్యాతి ఏంటో కనపడుతుంది. అబ్రహాము రొమ్మున అతడు కూర్చొని ఉండటం ధనవంతుడు చూసి ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ఇంకా ఏది ఖ్యాతి కలిగించేదో, ఏది నిజంగా దేవుని యొక్క నామానికి మహిమ తీసుకొచ్చేదో,
మనకి ఖ్యాత ఏంటంటేనండి, ఒకటే ఒక్క మాట, ఒకటే మాట మనకి ఏది పేరు తీసుకొస్తుంది, ఏది మనకి ఖ్యాతి తీసుకొస్తుంది అంటే, నువ్వు దేవునికి మహిమ తీసుకొనిరా, దేవుడు నీకు ఖ్యాతిని తీసుకొని, దేవునికి నువ్వు మహిమ తీసుకురా, దేవుడు నీకు ఖ్యాతి తీసుకొని వస్తాడు. కనుక వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి అంటున్నాడు. వీటన్నిటి మీద మనము ధ్యానం ఉంచుకుంటేనంట, అట్టి వాటిని చేస్తూ ఉంటే సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడుగా ఉంటాడు. కనుక ఈ అంశాలను మనం జ్ఞాపకం పెట్టుకొని, ఫస్ట్ అంశం మర్చిపోవద్దు, ఎందుకంటే అది కావాలని చెప్పింది. మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఎల్లప్పుడూ కృతజ్ఞత. ప్రైజ్ చేయటము, స్తుతించటం అనేది బాగా ఒక అలవాటుగా ఉండాలి. మనకి అలవాటుగా మారినప్పుడు మన జీవితంలో దేవుని శక్తి కుమ్మరించబడుతుంది. సమస్త జ్ఞానం మించిన సమాధానం అక్కడ ఏలిద్ది, అక్కడికి వస్తుంది. నీవు స్తుతితో పాటు సమాధానాన్ని కూడా తీసుకుని వెళ్తావు. అటు తర్వాత దేవుని యొక్క మెప్పు కలగాలి. దేవుడి చేత దీవించబడాలంటే క్వాలిఫికేషన్స్ ఏ అంటే, ఏవి సత్యమైనవి, ఏవి మాన్యమైనవి, ఏవి న్యాయమైనవి, పవిత్రమైనవి, రమ్యమైనవి, ఏవి ఖ్యాతి గలవి. మొత్తము 7 అంశాలు చూసాం. ఈ 6తో పాటు కృతజ్ఞతాస్తుతులతో 7 అంశాలు చూసాం. కనుక వీటన్నిటి గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని కృప మనకి తోడుగా ఉండి నడిపించి ఆయన మహిమార్థమే మనల్ని నిలబెట్టుకుంటాడు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఆమెన్. తండ్రి, విన్న వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి, నీ కృపచేత బలపరచండి. మా హృదయాల్లో ఇవి నిలిచిపోవాలి. ఇవి నిలిచిపోయి మేము జీవించే జీవితానికి ఇవి సహాయకరం కావాలి. మనుషుల మెప్పు పొందటానికి మేము ఇక్కడ జీవించటం లేదు. మా మెప్పు మేము పొందటానికి కూడా మాకు అవసరం లేదు నా ప్రభు. తండ్రి, మిమ్మల్ని మెప్పించేవారంగా, మీకు రమ్యమైన జీవితం, ఇష్టమైన జీవితం జీవించేవారంగా మమ్మల్ని మార్చండి. అబ్రహాం గారు అలా జీవించారు, దావీదు గారు అలా జీవించారు, భక్తులేని వారు అలా జీవించారు. మాకు కూడా వారి అడుగుజాడల్లో నడుచుకోవటానికి కృప అనుగ్రహించండి. మాకు శక్తి సామర్థ్యాలు లేవు గనక నీ కృపచేత మమ్మల్ని బలపరిచి మయం పొందుకొనమని యేసుక్రీస్తు వారి సర్వోన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనొచ్చు నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. కేక్ కట్ చేద్దాం.